సార్ ఏమైంది సార్ ఒరే ఇది ఒక క్రిమినల్ కదరా ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒకడు ఉంటాడు కదా సార్ ఒకడు ఉంటాడు కదా సార్ దీంట్లో ఒక క్రిమినల్ ఉన్నారా ఆ క్రిమినల్ ఎవరో ఏందో మనకేం అర్థమైతే లేదు ఒక స్టోరీ ఉంది ఎవడు చెప్తాడు మరి అది నాకేమో చదువు రాదు ఈ రాష్ట్రంలో ఏమో వస్తానాడు వాడు ఇంకా రాకపోయే श्वास गर्जन कंटे भयंकर आत्मलिंगम कावाले आत्मलिंगम कावाले अदी सर कंफ्यूजा सर स्टोरी स्टोरी ఇది ఒక క్రిమినల్ కథ వాడి పేరు రాకీ వాడు వాళ్ళ అమ్మ చిన్నప్పుడు ఒక ఊర్లో బతికేవాళ్ళు ఆ కథ మీరు కూడా చూడండి చెప్పమ్మా నువ్వు ఇన్ని రోజులు ఎలా బతికావో నాకు తెలియదు కానీ చనిపోయే ముందు మాత్రం సుల్తాన్ రా చావాలరా సుల్తాన్ రా చావాలరా ప్రపంచంలో ఉన్న మొత్తం కావాలరా మొత్తం కావాలా అర్థం కాలేదు నాకు కూడా తెలియదు నేనేదో గీకిన తర్వాత రాకీ భాయ్ అమ్మ మీద కోపంతో సెల్ఫీ దిగుదామని కడిగి ఎత్తి బొంబాయిలు దిగిండు తర్వాత ఏమని చెప్పాడు సార్ ధీరా 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 ఓ మగ ధీరా అప్పుడే రాకీ బాయ్కి ఒక బాయ్ పరిచయం అయ్యాడు నువ్వు ఇన్ని రోజులు ఎలా బతుకో నాకు తెలియదురా తర్వాత చనిపోయే ముందు తర్వాత ఏందా అది ఒక్కటి చెప్పి చచ్చిపోతా మొత్తం కావాలరా అది మొత్తం ఏం కావాలి చెప్పు ఎదగరా 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 నాకేం తెలుసు సార్ ఆడ ఏం రాస్తానో నాకేం తెలుసా సార్ స్టోరీ చెప్పండి సార్ నెక్స్ట్ ఏం జరిగిందో రా బొగడగా నేను ఇప్పుడే రాస్తానాగో కొన్నాళ్ళు నాకు రాకీ భాయ్ ఆ పంగకలకి నాలుగు ట్రైన్ పెట్టేటండి ఆడాను సార్ హీరో అంటాడు నా ఇమాజినేషన్ అట్లే ఉన్నాడు సరే సార్ సరే నెక్స్ట్ వచ్చాడు రాస్తా హీరో ఏం చేస్తాడు చెప్పండి సార్ సుత్తి వ్యాపారం ఏ సుత్తే వందకి రెండు ఏంది చెప్పు నువ్వు ఎలా పుట్టావో నాకు తెలియదురా చనిపోయే ముందు సుల్తాన్ రా చావాలరా ఆ తర్వాత నేను చెప్తా నువ్వు కావాలి దాని తర్వాత ఏందా రాకీ అమ్మ వస్తుంది ఎందుకు వస్తుంది అదిగో వచ్చింది అమ్మ ఎదగరా సార్ మీరు కథ ఏం రాసుకోరు సార్ ఇప్పుడు వచ్చేది అమ్మ కాదు పెద్దమ్మ ఏం చేస్తున్నావు ఫోటో దింపుతున్నా సార్ ఫోటో దింపుతున్నా సార్ రాకీ భాయ్ ని చంపడానికి శత్రువులు తిరుగుతారు ఒకసారి శత్రు వాడే గరుడ నాకేం తెలియదు చేతబడి చేస్తాడు కదా కాదు గరుడ బాబా గరుడ బాబా ఓం పగపుగే పగిని పాగోదరి పగవాసనే బాబా కాదన్న గరుడ అన్న కదా ఆ గరుడ వేరు ఈ గరుడ వేరు కాటిలో ఉంటాడు తలకాయ ఎవడు అనుకున్నావు ఓరి సార్ ఎవరిది చెప్పు మా మామది మా మామది సార్ ఇదేం సార్ ఎరింగ్ అని ఉంది వార్నింగ్ వార్నింగ్ స్పెల్లింగ్ రాంగ్ కదా సార్ ఏ పంచ నాకు తెలియదు నువ్వే చెప్పునా నువ్వే చెప్పునా అరే వార్నింగ్ రాయమంటే ఇయరింగ్ రాసేం రాబాయి
ఏమేమో పోతున్నా, ఎవడెవడో వస్తున్నా, ఏం సార్ అసలు నాకు? హీరోయిన్ కి గాలి తగలేదు కదా, ఒక హెలికాప్టర్ డ్రైవర్ ని పెట్టుకుంటాడు, వాడు హెలికాప్టర్ ఎత్తుకొని పోతాడు. ఏం రాస్తున్నారు సార్? నాకు అర్థం అవుతలేదు. మీరు ఎట్లా డైరెక్టర్ అయ్యారు? నేను డైరెక్టర్ కాదే. మరి నేను బేసిక్ ఛాయ్ దొరుకుతుంది, ఛాయ్ కోసం వచ్చిన పూని బతుకుచాడా. దండనాథన్ గుల్గుల్గుల్ వచ్చా, ఏంద్రా ఇది? మీకు నమస్కారం రా బాబు. కానీ మీరందరూ కేజీఎఫ్ చేస్తా అన్నారు చూసారా, అది చేసింటే ఐ లేట్ ఉండేదిరా. కేజీఎఫ్ కాదు అన్నది, శ్రీనిధి శెట్టి ని చూసినప్పుడే నా డౌట్ వచ్చింది, నాకు గ్యారంటీ ఇలాంటిది చేస్తారని. బట్ సూపర్ గైస్, వండర్ఫుల్, థ్యాంక్ యూ. ఓకే, సలయ్య గారు ఎలా అనిపించింది? స్కిట్ వాస్ అమేజింగ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అది మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. నాకైతే పెద్దమ్మది ఫోటోది ఫోటో తీసేది ఒకటి, అది అదిరిపోయింది ఆ షాట్ మాత్రం. నాకు చాలా బాగా ఎంజాయ్ చేసాం. కేజీఎఫ్ ఇప్పటికీ మేము జబర్దస్త్ లో చాలా సార్లు చేసాం, అయినా ఇది కొత్తగా ఉంది. అదిరిపోయింది స్కిట్. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ ఫర్ ఎంటర్టైనింగ్ అస్. అందరికి హ్యాపీ ఉగాది.